ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన ముఖ్యమంత్రిగా చరిత్రలో చిరస్థాయిగా వైఎస్ రాజశేఖర రెడ్డి నిలిచిపోయారని అన్నారు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎల్ల బాలరెడ్డి. ఈ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి వేడుకను ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఎపిటిసి సభ్యుడు చెర్లపల్లి శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి కొండం రాజిరెడ్డి, నాయకులు ఆరుట్ల మహేష్ రెడ్డి, ముసిడు ఉచిత్ బాలరెడ్డి, రంజా నరేష్, మావిల ఆంజనేయులు, వెలుగుల రామరెడ్డి, దీటి భాను, వేముల సత్యం తదితరులు పాల్గొన్నారు. తర్వాత ముఖ్యమంత్రి కాగానే వెను వెంటనే లక్ష రూపాయల రుణమాఫీతో పాటుగా ఉచిత విద్యుత్తో పాటుగా అదేవిధంగా బకాయిలు కూడా రద్దు చేయడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ అంటేనే మాట తప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి ఆ రోజు పేద ప్రజలు అనారోగ్యానికి గురైతే మరి ఆరోగ్య వాళ్ళకు ఆర్థికంగా ఇబ్బంది ఉన్నట్లయితే మరి కార్పొరేట్లో కూడా కార్పొరేట్ ఆసుపత్రిలో కూడా మరి చికిత్స పొందాలనే ఉద్దేశంతో మరి ఆరోగ్యశ్రీ అనేటువంటి పథకాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప గణులు రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా ఇవాళ విద్యను కూడా అందించాలి పేద పిల్లలకు అని చెప్పి మరి పేద పిల్లలు కూడా మరి ఫీజ్ రీమెంట్స్ కల్పించి మరి విద్యార్థులను ఇంజనీర్లుగా డాక్టర్లు తీర్చుతున్నటువంటి గొప్ప వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. మరి అదేవిధంగా ఆ రోజున వడ్లు కొనాలంటే దళారులు ఉండే మరి ఐకేపీ సెంటర్ ద్వారా వడ్లు కొనుగోలు చేసి మరి రైతును రాజ్ చేసిండు. అమాలి ఖర్చులు కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించే విధంగా మరి కార్యక్రమాలు నిర్వహించండు. మరి ఇలా ప్రజల గుండెల్లో నిలిచిండు. తెలంగాణ ప్రాంతంలో కూడా మరి రైతులు ఇబ్బంది పురైతుడు బోరు బావుల మీద వ్యవసాయం చేస్తారు. మరి వారికి కూడా నీరు అందించాలనేటువంటి ఉద్దేశంతో మరి సుజల అంబేద్కర్ సుజల అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని మరి ప్రజల పేద ప్రజలకు నీళ్ళు అందే విధంగా చేసిండు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రతి వ్యక్తి కూడా ఇవాళ ఇంటికి లబ్ధి అయ్యే విధంగా చేసిండు. మరి ఆ రోజు 185 రూపాయలకి 9 రకాల వస్తువులు మరి రేషన్ కార్డులు వచ్చే విధంగా మరి అదేవిధంగా పెన్షన్ కూడా ప్రతి ఇంట్లో ఎంత పెద్దలు ఉన్నప్పటికీ 200 రూపాయలతో సహా అందించినటువంటి గొప్ప గణుడు. మరి 100,000 రూపాయల రుణమాఫీ ఏకమొత్తంలో ఒకేసారి అందించినటువంటి గొప్ప మనుడు. ఆయన యొక్క ఆశయ సాధన కోసం ఆయన మరణించలేదు. ప్రజల గుండెల్లో శాశ్వతంగా స్థిరస్థాయిగా నిలిచిపోయిండు. మరి ఆయన వచ్చే ఎన్నికలు పాదయాత్ర చేస్తున్నప్పుడు ప్రజల్లో తిరిగిన ఎక్కి కాబట్టి ఆ ప్రజలలో ఎంత కష్టము సుఖము ఉన్నదని తెలుసుకొని అతను ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి అతను అధికారంలోకి రాగానే ఫస్ట్ ఉచిత కరెంటు, ఆ కరెంటు అప్పుడు 7 సంవత్సరాలు తర్వాత కంటిన్యూ కరువైంది కాబట్టి ఆ కరువులో రైతాంగము ఆ కరెంటు బిల్లులు కట్టలేనటువంటి పరిస్థితి, వేలకు వేలు కరెంటు బిల్లు ఉన్నటువంటి పరిస్థితి. దాన్ని అతను గమనించి ఏం చేసిందంటే అప్పుడు ఈ ఉచిత కరెంట్ ఇచ్చుకుంటూ ఈ కరెంటు బిల్లులు మొత్తం మాఫీ చేయడం జరిగింది. రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది. ఒకటే కలం పొట్టు రుణమాఫీ చేసిన గొప్ప వ్యక్తి, రైతుల కరెంటు బిల్లు మాఫీ చేసినటువంటి గొప్ప వ్యక్తి అతనే. ఉచిత కరెంట్ ఇవ్వడం కూడా అతనే. అయితే అదే మాదిరిగా ఈరోజు ఫీజు రీఎంబర్స్మెంటు మరియు 104 ఇవన్నీ ప్రవేశపెట్టినటువంటి మహానుభావుడు. ఈరోజు ఎవరికైనా ఆరోగ్యం క్షీణించిందంటే తప్పకుండా ఆ 108 ఫోన్ చేసినట్టయితే, ఏదైనా యాక్సిడెంట్ జరిగినట్టయితే చక్కగా హాస్పిటల్కి తీసుకెళ్ళడం, ఆరోగ్యశ్రీ ద్వారా 8 లక్షలు ఖర్చైనా ఆ వ్యక్తిని బాగు చేసి మళ్ళీ స్వయంగా అదే వెహికల్ ద్వారా ఇంటికి పంపించి పేదలకు మంచి సహాయాన్ని అందించినటువంటి వ్యక్తి. జలయజ్ఞం పేరు ద్వారా 86 ప్రాజెక్టులకు ఆయన శిలాఫలకం వేసి ఒక 46 ప్రాజెక్టులు కంప్లీట్ చేసి ఒక 40 ప్రాజెక్టులు ఒక 50% దాకా వచ్చిన దశలో నిజంగా చెప్పాలంటే అతని అకాల మరణం మన తెలంగాణ